వెల్కమ్ టు ఛానల్ ఫైన్ న్యూస్. ప్రతిపక్ష నాయకుడు ధర్మవరం మంత్రి, అంగవరం మంత్రి, రౌడీపాల మంత్రి, రాజకీయ పలుకబడి ఉంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఉత్తమ అపాయింట్మెంట్తో దూరం ఎక్కువ బెడ్రూమ్ లేకపోయే చదువు ఉన్నటువంటి వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి. ఆ కర్మంతో కాబోయే కొన్ని వందల మంది కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారు. కొంతమంది ప్రాణాలకి అన్ని కలిగించారు, కొంతమంది మానవులకు చోటు గురి అయితే చనిపోయారు. అటువంటి వ్యక్తితో నేను పోటీ చేసేటప్పుడు కూడా భయపడ్డాను. నాకు పిల్లలు ఉన్నారు, నాకు సమాజం ఉంది, నాకు కుటుంబం ఉంది. ఇతని యొక్క దుర్మార్గాలకి నా కుటుంబాలు కూడా ఏ విధంగా బలవుతాయనే ఆలోచనలు అయినా ఆలోచించడం జరిగింది. అందుకనే కొంతమంది మీడియా తీస్తుంది, కొంతమంది ప్రెస్లో పనిచేస్తుంది, సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొంతమంది పేదల చిన్న పెట్టుకుని రుచుత్సాహకరమైనటువంటి స్థితికి మహిళలు కూడా సిగ్గుపడే విధంగా, ప్రజలందరూ కూడా బాధపడే విధంగా, మహిళ కూడా భార్య బిడ్డలు కుటుంబాలు ఉంటాయి, అదేవిధంగా అవతల వ్యక్తి కూడా కుటుంబంలో భార్య బిడ్డలు ఉంటారు, బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు. ఒక వ్యక్తి మీద దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నామంటే, ఆ వ్యక్తి మీద ఏమి చూపిస్తున్నామంటే, మన ఎన్నో ఈ నాలుగు ఏమి చూపిస్తుంటాయి మనం అర్థం చేసుకోవాలని ఆలోచన లేకుండా కులాన్ని అడ్డు పెట్టుకుంది కొంతమంది, మతాన్ని అడ్డు పెట్టుకుని కొంతమందిని అధ్యక్షులుగా వాళ్ళ ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఎవరైతే ఆర్థిక ఇబ్బందులకు అనుమతిస్తున్నారో, ఎవరికైతే ఆర్థిక సోషల్ లేక కుటుంబాన్ని పోషించుకోవడానికి కష్టపడుతున్నారో, అటువంటి వాళ్ళని ఆర్టిస్టులుగా పెట్టుకుని వాళ్ళ చేత నా మీద వేల వేల రకాలుగా నా మీద ప్రజల్లో అసహ్యమైనటువంటి పదజాలంతో అసహ్యమైన విధంగా వీడియోలు పెట్టిన రాతలు రాసిన మొక్కలోని ధైర్యంతో నా కార్యకర్తలు నాయకులు వాటి గురించి నువ్వు ఆలోచించకుండా నీ చూపు ముందు లక్ష్యం ఉంటుంది. నిన్ను నమ్ముకున్న కార్యకర్తలు ప్రజలు వేల మంది లక్షల మంది ఎదురు చూస్తున్నారు. రేపటి గెలుపులేదు నీకు ముఖ్యం కాదు, నువ్వు ముందుకు చూపుతో ముందుకు పని అందరూ ప్రోత్సహిస్తే అన్నింటినీ తిరిగిపోయి వాట్సాప్ అనేది చూడకుండా ఏమి రేసాలో తెలియకుండా అన్నింటినీ తిరిగిపోయి ఈ 2 నెలల పాటు ముందుకు రావడం జరిగింది. అదే నా విజయానికి మాంగి పలికింది. ఆవిడ నేను ప్రతాప్ సురేంద్ర కుమార్ రెడ్డికి ప్రత్యేకంగా ఉంటుందని తెలియజేశాను. మన ఇద్దరు యుద్ధం చేస్తే మన ఇద్దరు యుద్ధం చేయాలి, ప్రజాసభ బద్ధంగా చేయాలి. కావలికి ఎంతో మంది నాయకులు వచ్చారు, ఎంతో మంది కావలికి సేవ చేసిపోయారు. కావలి అంటే ప్రజాసభ బద్ధంగా నడిచిన ప్రాంతం, హింస లేదు ఇక్కడ ఎక్కడ వాళ్ళు అవినీతి లేనటువంటి కావలిని అవినీతి మార్గాలు అందించినటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆఖరికి నా క్యారెక్టర్ మీద నన్ను అన్ని రకాలుగా మానసిక క్షోభను గురిచేసి నేను నిరంతరం వాటి మీద నా మైండ్ పెట్టేటట్టు నేను వాటిగా టైం కేటాయించాలనే దురుద్దేశంతో నా మీద ఎన్ని కొలిక్తులు పొందినా, ఎంతమంది సీనియర్ నాయకులు నా మీద ఒత్తిడి చేసినా, రేపు కూడా నా బిడ్డలకి కానీ నాకు కానీ నా భార్యలు కానీ ఫోన్లు చేసి బెదిరించినా, ఈ నైట్ మీ నాయకులు రాదు, మీ ఇంటికి రాదు, మీ భర్త ఎక్కడ ఉన్నాడు తెలుసుకోండి అని ఫోన్లు చేసినా, నాకు అజ్ఞాత కాల్స్ వచ్చి నన్ను బెదిరించినా, కావాలని నీ కూతురు తాను చదువుతుంటే బతుకుతుందా అర్థం చేసుకొని బెదిరించిన ఎన్ని బెదిరింపలు కూడా ఉండకుండా నన్ను నమ్మి నాకు టికెట్ ఇచ్చిన చంద్రబాబు కోసం, నన్ను నమ్మి నాకు టికెట్ ఇచ్చి కావాలని స్వేచ్ఛగా జీవించే విధంగా ప్రజలకు సౌకర్యాన్ని కల్పించడానికి నాకు ముందు చూపుతున్న కార్యకర్తల కోసం అన్ని బాధలను దిగమైనాను, అన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నా, అన్నిటికీ నా పట్టణ నా నాయకులు కార్యకర్తలు. అందుకే ఈ సందర్భంగా మరొకసారి కూడా కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా. మీ ధైర్యం నాకు మీ అందరి ధైర్యానికి నా హ్యాట్స్ ఆఫ్. అందుకనే మన అందరం కూడా కలిసి కావాలని కాపాడుకుందాం. వాళ్ళు చేశారు కాబట్టి ఈ రోజు పదకొండు పడిపోయారు, మనం చేయలేదు కాబట్టి ప్రజలు మన అగ్గులు చేర్చుకున్నారు. ప్రజలు ఏ మనోభావాల కోసం మన అగ్గులు చేర్చుకున్నారో అదే రకమైనటువంటి భావాలతో మన అందరం కూడా ముందుకు పోయి కావాలని చెరువు చేస్తామని కూడా మీ ద్వారా ఈ సందర్భంగా కావాలని ప్రజలందరూ కూడా తెలియజేస్తూ నా విజయానికి చిహ్నంగా మొట్టమొదటి నేను 35943 వెళ్ళడం జరిగింది. 4 ఈవీఎం ప్యాడ్లు కౌంటింగ్ చేయలేదు, ఆ 4 ఈవీఎం ప్యాడ్లో
11 ఓట్లు ఎంపీ గారికి మెజారిటీ రావడం జరిగింది. అది కూడా కౌంట్ చేసింది ఇంకొక ఎంపీలో కూడా మనకి మెజారిటీ వచ్చింది. కొన్ని కారణాల వల్ల వాటి కౌంటింగ్ అవ్వడం కూడా జరిగింది. ఇంత మెజారిటీ ఇచ్చినందుకు అన్ని వేల మొత్తాన్ని 30,943 మొత్తాన్ని కావలి నియోజకవర్గంలో నాటి మొట్టమొదటి ఈ విజయానికి చిహ్నంగా కావలిలో ముందు పరిశుభ్రతతో పాటు పచ్చదనాన్ని తీసుకురావడం దానికి నాయకులు పలికినారు. అందరూ కూడా పత్రికా విలేకరులు, ప్రెస్ మీడియా, ప్రింట్ మీడియా అధికారులుగా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఇప్పటి వరకు నాకు ఏ విధమైన సహాయ సహకారం అందించారు, అదే విధమైన సహాయ సహకారం అందిస్తారని కూడా ఈ సందర్భంగా మనందరినీ కూడా కోరుకుంటున్నాం. ముఖ్యంగా కావాలి 90% ఓటు లేక ప్రజలు అనుమతిస్తున్నారు. అందుకనే నేను మొట్టమొదట ఇంకా 2 రోజులు కార్యకర్తలతో గడిపిన తర్వాత అధికారులతో రేపటి రోజున పోటీ పోతూ ఉంటుంది కాబట్టి అధికారులతో మా నాయకులు అందరూ కూడా అనుభవం ఉన్నటువంటి వారు మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన ఉన్నారు, పట్టణ అధ్యక్షులుగా పనిచేసిన ఉన్నారు, మార్కెటింగ్ అధ్యక్షులుగా పనిచేసిన ఉన్నారు, ఐసీఎస్ డైరెక్టర్గా పనిచేసిన ఉన్నారు. అందరినీ పెట్టుకుని మా నాయకులు అందరినీ కూడా పెట్టుకుని అనుభవం ఉన్నటువంటి అందరినీ పెట్టుకుని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్తో రివ్యూ చేసుకుంటూ మొట్టమొదటి కావాలో మంచి వచ్చింది. ఎండాకాలం ఎల్లో ప్రభావాలు ఎండలు విపరీతంగా ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్ లేక గతంలో ఉన్నత పథకం కింద 62 కోట్ల రూపాయలతో కావలకు పైప్ లైన్ ఇస్తే కాంట్రాక్టర్తో కొమ్మకై పైపులన్నీ తీసేసి కొత్త పైపు వేయాల్సి ఉంటే పాత పైపులకు కొత్త పైపులు కనెక్టింగ్ ఇచ్చు, పాత పైపులు ఉంటే దగ్గర పాత పైపులు లేని దగ్గర కొత్త పైపులు పెట్టి ఎమ్మెల్యే కాంట్రాక్టర్ కొమ్మకైతే ఈ రోజు మిల్లులో చూస్తే ఎక్కడ పైపులు అక్కడ పగిలిపోతున్నాయి, ఎక్కడ ట్యాంకులు అక్కడ మిల్లు కాయపోతున్నాయి. అందుకనే కావాలని అమృత పథకాన్ని ఈ రోజున పక్కన పనిచేసే ట్యాంకర్ల ద్వారా నిల్వ కొన్ని దుస్థితులు ఉంది. అందుకనే మొట్టమొదటి కావాలి నియోజకవర్గంలో, కావాలి పట్టణంలో మొట్టమొదటి మంచినీటి సదుపాయాన్ని పేదవాళ్ళు నివసించే ప్రాంతంలో ఇప్పుడు కూడా నీళ్లు లేక అవలంబిస్తున్నారు. అందుకోసం మొట్టమొదటి నీటి కార్యక్రమాన్ని తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ 90% రోడ్డు కావచ్చు, కావాలి ట్రంక్ రోడ్డు కావచ్చు, దుర్మార్గమైనటువంటి పరిస్థితి కావాలి నుంచి ఉదయం 20 రోజులు నేషనల్ హైవే అయితే దానికి విధులు ఏర్పడితే చూడాల్సినటువంటి వ్యక్తులు ఈరోజు కావాలనే పోతే రేపటి రోజున పేద లారీలు పయనించి ఎప్పుడైతే నేషనల్ హైవే ఉందో లారీలన్నీ ట్రంక్ రోడ్లు పరిస్థితుంది. తప్పకుండా దాన్ని ఆపి బైపాస్ తీసుకొచ్చే దానికి ఎన్ని కూడా చేయాలి. తప్పకుండా వీటన్నిటి కూడా మీరు కూడా నాకు కలిసి రావాలని మనందరం కూడా కావాలిలో ఒక నూతన సమాజాన్ని ఏర్పరచడానికి పత్రికా మిత్రులందరూ కూడా నాతో కలిసి ఉన్నాయని ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా.